वेलकम टू अवर चैनल मन वीडियो फिब्रवरी मसम रे 16వ तेदी నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి రాబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 9వ స్థానంలో శని బుధ గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. 9వ స్థానంలో సంచరించేటటువంటి శని బుధ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొత్త కొత్త అవకాశాలనేవి వస్తూ ఉంటాయి. కానీ వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కొద్దిగా ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది. అంటే డిసిషన్ తీసుకోవడం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఆలస్యం చేయటం వలన అవకాశాలనేవి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా లేదా ఎలాంటి కష్టాలు నష్టాలు బాధలు చుట్టుముట్టినా వాటి గురించి ఒక గంట రెండు గంటలు బాధపడి వాటిని తీసే ఫ్రెష్ గా తయారై మనసును ఫ్రెష్ గా ఉంచుకుంటారు. మానసికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటారు. అటువంటిది రహస్యాధిపతి అష్టమం కుజునితో కలిసినటువంటి కారణం చేత కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కొద్దిగా చికాకును పరిచేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. నిన్నటి వరకు చాలా పీస్ఫుల్ ప్రశాంతంగా సాగినటువంటి వాతావరణం ఏదైతే ఉందో వాతావరణము ఏదో తెలియనటువంటి ఒక అలజడ కలిగేటటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క అలజడి ఏదైతే ఉందో ఈ యొక్క అలజడి తగ్గ ప్రశాంతవంతమైనటువంటి వాతావరణము ప్రాప్తించాలి. చిక్కులు చికాకులు అన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారు చేయగలిగినటువంటి అతి అద్భుతవంతమైనటువంటి పరిహారం ఏమిటంటే ఈ రాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టకాన్ని ఎక్కువగా పారాయణ కనుక చేసినట్లయితే తద్వారా చక్కటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేవి ప్రాప్తిస్తూ ఉంటాయి. సుబ్రహ్మణ్య అష్టకం ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టకం పారాయణము చేయలేనటువంటి వ్యక్తులు ప్రతిరోజు కూడా ప్రొద్దున లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంపులు నీటిని తీసుకొని దానిలో మీరు ఓం అం అంగారకైన మహ అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వాటిని సూర్యునికి ఎదురుగా కనుక అర్ఘ్యం కనుక ఇచ్చినట్లయితే పోసినట్లయితే తద్వారా అష్టమ స్థానం సంచారం చేసినటువంటి కుజగ్రహం యొక్క ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా దాదాపుగా తొలగిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలనని మిగిలినటువంటి విషయాలను పరిశీలన కనుక చేసినట్లయితే 9వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు కానీ 10వ స్థానంలో సంచారం చేసినటువంటి గ్రహాలు కానీ చాలా చాలా అనుకూలవంతమైనటువంటి స్థానాలలో ఉంటూ ఉన్నాయి. 9వ స్థానంలో శని బుధ గ్రహాల యొక్క సంచారం అనేది జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత బుద్ధి కుశలత అనేది పెరుగుతూ ఉంటుంది. నిర్ణయాలు చాలా చక్కగా ఉంటూ ఉంటాయి. కానీ సమిష్టి నిర్ణయాలు వంటివి ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వారికి పనికిరావు. సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన కొద్దిగా అనుకూలతలు సొంత నిర్ణయాలు అంటే కుటుంబంలో భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇన్వాల్వ్మెంటు అనేటటువంటి మీ యొక్క జీవితంలో కానీ మీరు చేసినటువంటి పనుల్లో కావచ్చు ఉంటుందో అవన్నీ కూడా చాలా పూర్తిగా దెబ్బతినేటటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇంకా చెప్పాలనంటే విద్యార్థులను వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా విద్యార్థులకు స్వల్పమైనటువంటి చిన్న చిన్న ప్రతికూలతలు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు లేదా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు చాలా చక్కగా స్నానం ఆచరించిన తర్వాత మేధా దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్రాలను పారాయణం కనుక చేస్తున్నట్లయితే దాని వలన కూడా ముఖ్యంగా ఈ రాశి జాతకులకు చాలా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎన్నో కలగటానికి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా దగ్గర వరకు అందినట్లే అంది చేజారిపోయేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అలా చేజారకుండా ఉండడానికి మీకు చక్కటి చెప్పినటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నట్లయితే మీకు అన్నిట్లోనూ కూడా సత్ఫలితాలు అనేవి తప్పకుండా చూస్తారు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను కనుక తీసుకున్నట్లయితే గతంలో కన్నా కూడా ముఖ్యంగా ఈ యొక్క మాసం ఈ యొక్క వృషభ రాశి జాతకులకు
ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు పరిస్థితులు అనేటటువంటివి చక్కగా మెరుగుపడుతూ ఉంటాయి. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాలలో చేపట్టినటువంటి ప్రతి దానిలోనూ కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా చక్కగా ఆటంకాలన్నింటినీ కూడా తొలగింప చేసుకొని పని ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దానితో పాటు ముఖ్యంగా యొక్క వృషభ రాశి జాతకులను కనుక పరిశీలన చేస్తున్నట్లయితే కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉంటాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయం భాగస్థుల యొక్క సహాయ సహకారాలు అనేవి తీసుకోవటము అనేటటువంటిది చాలా చాలా అవసరం. ఇక్కడ ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా ఈగో ఫీలింగ్ అనేటటువంటిది పనికిరాదు. నేను ఎప్పటి వరకు నా యొక్క సొంత నిర్ణయాలతో జరిగిపోయినాయి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలా అనేటటువంటి కొంచెం అహంకార పూరితమైనటువంటి స్వభావాలను కనుక మీరు వదిలిపెట్టినట్లయితే దాని వలన మీరు ఎన్నో అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి ఫలితాలు అనేటటువంటి ఎన్నో ఫలితాలు కలగటానికి ఈ యొక్క రాశి వారికి ఎన్నో అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తులకి కూడా దాదాపుగా అన్నీ కూడా ఇరు పక్షాతులు అందరికీ కూడా అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వెనక్కు తగ్గడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో ఎంగేజ్మెంట్ వరకు వచ్చినా కూడా వెనకయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయాలను కనుక తీసుకున్నట్లయితే అద్దెలలో ఉండేటటువంటి వ్యక్తులు ఆకస్మికంగా ఇల్లు మారవలసినటువంటి పరిస్థితులు అనేవి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగిపోతారు. అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 16వ తేదీ నుంచి చూసినట్లయితే ఈ రోజులన్నీ కూడా వీరికి ఒక అద్భుతమైనటువంటి రోజులుగానే ఉండబోతూ ఉన్నాయి. ఈ యొక్క అన్ని రోజులు కూడా మీకు సహాయ సహకారాలు అనేవి చాలా చక్కగా ఏర్పడుతూ ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఫలిస్తాయి. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. సంతానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో చాలా ఆనందాన్ని మీకు కలిగిస్తూ ఉంటాయి. సంతానపరంగా చేసేటటువంటి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కూడా మీకు సఫలీకృతమవుతూ ఉంటాయి. అన్ని రకాలుగా కూడా అద్భుతంగా ఉంటుంది. 21వ తేదీ 23వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క సమయం కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని కొన్ని ప్రతికూలతలు ఉన్నా కూడా ఆ ప్రతికూలతలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగిపోయేటటువంటి అద్భుత కాలం మీకు రాబోతూ ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వ్యక్తులకు కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరే అవకాశాలు లేకపోతే వీరి యొక్క భవిష్యత్తు అనేది రానున్నటువంటి రోజుల్లో ఒక గొప్పగా ఉండబోతూ ఉంది. 3వ వ్యక్తి యొక్క జోక్యం మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఎందుకంటే 3వ వ్యక్తి యొక్క జోక్యం వల్ల కొన్ని అవకాశాలను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.